తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజా పోరాట యాత్రలో మాట్లాడుతూ, మన కుటుంబం కాకపోయినా, మన ఊరు కాకపోయినా, మన దేశం కాకపోయినా ప్రజలు ఎక్కడైతే దోపిడీకి గురవుతున్నారో అక్కడికి వెళ్లి ప్రజల పక్షాన పోరాడాలని, గొప్ప విప్లవకారుడు చేగో వీర స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చానని పవన్ కళ్యాణ్ అన్నారు. ఆంధ్ర ప్రజలను తెలంగాణ నాయకులు తిడుతుంటే సిగ్గు, లజ్జ, దమ్ము, ధైర్యం లేకుండా ఇంకా తిట్టండి అన్నట్టుగా ఆంధ్ర నాయకులు ఉన్నారని, ఆత్మగౌరవాన్ని కాపాడలేని ఇటువంటి వారికి ఆంధ్ర ముఖ్యమంత్రి అయ్యే అధికారం లేదన్నారు. జనసేన చిల్లరి రాజకీయాలు చేయదని, ఒకసారి పెద్ద విప్లవం తీసుకుని వచ్చి అందరినీ కాలరాసి నూతన రాజకీయ వ్యవస్థ స్థాపిస్తామని పవన్ కళ్యాణ్ వాపోయారు. జనసేన ప్రభుత్వాన్ని స్థాపించి తీరుతాం, మనందరి ఆశయాల్ని నెరవేరుస్తాం.